మంటల కింద పట్టడం, లేదంటే సర్ఫ్ బాక్స్ లోపల ఒక బ్యాక్టీరియా కింద ఫామ్ అయిపోయి మచ్చల కింద పడిపోవడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఏంటంటే మీరు సర్ఫ్ వేసేటప్పుడు మీ ఎన్ని బట్టలు అయితే వేస్తారో వాటికి తగ్గ సర్ఫ్ అనేది కూడా వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనకి వాషింగ్ మిషన్కి ట్యాప్ కనెక్షన్ నుంచి మిషన్కి వచ్చే ఒక పైప్ ఉంటుంది, పైప్ లోపల ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. ఆ ఫిల్టర్ని రెగ్యులర్గా ఒక వారానికి ఒకసారి మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే వాటర్ స్లో అయిపోతుంది, మనకి లోపలికి వచ్చే వాటర్ ప్రెషర్ స్లో అయిపోయి వాష్ క్వాలిటీ అనేది కూడా తగ్గిపోతుంది.